వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా అర్చక స్వాములు, వేద పండితులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అని పిలుస్తారు. ముందుగా అద్దాల మండపంలో స్వామి వాళ్లను రంగురంగుల ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భోవైహరం సర్వలోకైకనాథం. సాధారణంగా ఈరోజు ఏకాదశి పర్వకాలము అని ఈరోజు శయన ఏకాదశి అని కనిపిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వకాలం నందు బ్రహ్మకు అంటే నారాయణమూర్తికి నిద్రా సమయం. చాతుర్మాస్యాలుగా పిలువబడేటువంటి యొక్క 4 నెలలతో పాటుగా చాతుర్మాస దీక్షలు ఈరోజు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా నారాయణమూర్తి ఈరోజు నిద్రించడానికి ఉన్నటువంటి 6 నెలలు పరమేశ్వరుడికి నారాయణమూర్తికి ఆ మానవ యొక్క 6 నెలల కాలము పగలుగాను మరియు 6 నెలల కాలము రాత్రిగాను నిద్రించే సమయంగాను పిలుస్తారు. రవి సంక్రమణీపి వా విశేషంగా వ్రతాల్లో కూడా చెప్తారు. ఏకాదశ్యాం గోషిత్యా రవి సంక్రమణీపి వా ఏకాదశి పర్వకాలము మరియు రవి సంక్రమణ పర్వకాల లోపల ఏ ఒక్క వ్రతం చేసినా పూజ చేసినా లేక స్మరణ చేసినా భగవత్ స్మరణ చేసినా కూడా చిన్నపాటి ఫలితం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్పి శాస్త్రోక్తి. కాబట్టి ఈరోజు సాయివారిని అనేకమైనటువంటి భక్తులు దర్శించుకొని సాయివారికి కోడెముక్కులు, కళ్యాణోత్సవాలు, అభిషేకాదులు, ఈరోజు అన్నపూజ ఉండదు, విశేషంగా ఫలపూజ ఉంటుంది. ఈ యొక్క ఫలపూజాది కూడా సమర్పించుకొని ఈ యొక్క సాయివారి యొక్క కృపకు పాల్గొనవలసిందిగా, పాత్ర కావలసిందిగా కోరుచు. స్వస్తి.